పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. యేసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు ప్రభు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. జఫన్య 3:15 వచనం ద్వారా దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమెన్. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం చూడండి. కొన్ని సమయాల్లో మనం ఆయనకు విరోధమైన పనులు చేస్తుంటాం, తెలుసో తెలియకో. అక్రమమును దున్ని కీడును విత్తువాడు అదే పంటకు వస్తాడని బైబిల్లో ఉంది. అక్రమం అన్నీ దున్నుకుంటాడు, అక్రమంగా మాట్లాడుతుంటాడు, పొగరు పెట్టి మాట్లాడుతుంటాడు, కీడనే విత్తనాన్ని తను నాటుకుంటూ ఉంటాడు అనమాట. అక్రమమును దున్ని కీడును విత్తువాడు అదే పంటకు వస్తాడు, పంట కోసి తను అనుభవించవలసి ఉంటుంది. కనుక పాపమునకు వచ్చే జీతం మరణం అన్నాడు. దేవునికి విరోధంగా చేసింది ఏదైనా ఉంటే ఈరోజు ఆయన దాన్ని క్షమించి కొట్టివేస్తూ ఉన్నాడు. తాను విధించిన శిక్ష, ఆ శిక్ష మన మీద వేలుబడి చేస్తున్నప్పుడు డబ్బులు నిలబడవు, మనకి ఎంత రాబడి ఉన్నా సరే నిలబడదు. కొన్ని మార్గాలు వచ్చేవి కూడా ఆగిపోతుంటాయి. ఎక్కడికి వెళ్ళినా శోధన ఎదురవుతుంటుంది, అవమానంతో బయటకు వస్తుంటాం. ఈ కష్టకాలము, శపించబడిన దినాలన్నీ కూడా ఈరోజు దేవుడు కొట్టివేసి ఉన్నాడు. మీరు ఈ వాగ్దానం నాకే అని మీరు అనుకోగలిగితే ఆమెన్ అని ముమ్మారు అని అనుకోండి. 3 times ఆమెన్ 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 అంటే ఇక కీడు, శాపము, శోధన మీకు సంభవించదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో జఫన్య 3:15 వచ్చిన, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏదైనా కొన్ని సమయాల్లో దేవునికి విరోధంగా మనం చేసినప్పుడు కొన్ని అనారోగ్యాలు వస్తుంటాయి. అవిధేయతను బట్టి, డిసొబీడియన్స్ని బట్టి కొన్ని సమయాల్లో కొన్ని రోగాలు మన మీద ఏర్పడి చేస్తుంటాయి. అదొక శిక్ష అనమాట. దేవుడు దాన్ని ఈరోజు కొట్టివేసి ఉన్నాడు. కనుక నీ రోగము కొట్టివేయబడింది, నీ బాధ సమస్తము కొట్టివేయబడింది. దేవుడు నిన్ను విముక్తినిగా చేశాడు. అందును బట్టి నువ్వు ప్రభుని స్తుతించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. వాక్య భాగానికి వెళ్దాం. మరి లాస్ట్ ఎపిసోడ్లో దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానము, యెషయా గ్రంథం 60 మరి 14 మరి ఫస్ట్ ఎపిసోడ్గా దాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి యెహోవా పట్టణం అని ఎవరంటారంటే తృణీకరించిన వారు. మరొకసారి ఆ వాక్యాన్ని చదివి అందులో మనం కొంచెం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 60:14, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఆమెన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం ముందు చూసిన వాక్యం ఏంటంటే యెహోవా పట్టణం గురించి మనం విన్నాం. పట్టణం అనేది ఏదంటే ప్రాకారం ఉన్నదాన్ని పట్టణం అంటారు. ప్రాకారం ఎక్కడుంటుందో దానిని చరిత్రలో రాస్తారు, ఇది ప్రాకారము గల పట్టణము. ఆ ప్రాకారానికి ఏముంటాయంటే గుమ్మములు కూడా ఉంటాయి.
ఆ గుమ్మములు ఎవరు ఉంటారంటే కాపలా కాసేవారు ఉంటారు. కోటలోకి ఎవరూ రాకుండా చుట్టూ కూడా సెక్యూరిటీ. అలాగనే జకరే గ్రంథం 2:5 మరి నేను అగ్ని ప్రాకారంగా ఉంటానని ప్రభు మాట్లాడారు. ఈరోజు ఈ సెకండ్ ఎపిసోడ్లో ప్రభు మనకు బయలుపరిచేది యెహోవా పట్టణం గురించి. అంటే తృణీకరించిన వారందరూ వచ్చి నిన్ను బ్లెస్ చేస్తుంటారు. మనల్ని కరెక్ట్గా మన సహాయం పొందుకున్నవాడు మనల్ని బ్లెస్ చేయడం కాదు, కానీ మనల్ని తృణీకరించి ఎవరు ఏ మనిషి మన మీద కక్ష కట్టి అసలు మనిషే ఉండకుండా పోతే నయమని ఏ మనిషి కోరుకున్నారో ఆ మనిషి నిన్ను దీవించే సమయం ఈరోజు. తృణీకరించిన వారందరూ మన పాదములను పడతారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, ప్రత్యేకంగా ఈరోజు నిన్ను దీవిస్తూ ఉన్నారు ఆయన. నిన్ను తృణీకరించిన వారందరూ నీ కాళ్ళ మీద పడతారు, అంటే పాదముల మీద పడి క్షమించు బాబు, నీవే యెహోవా పట్టణము. అంటే నీకు ఎన్ని బాధలు వచ్చినా నువ్వు కదలవు, ఎందుకంటే నీకు ప్రాకారం ఉంది. పట్టణంలో సెకండ్ పాయింట్ ఏంటంటే పట్టణం ఎక్కడ కడతారంటే ఎత్తైన స్థలంలో కడతారు, అంటే కొండ మీద కడతారనమాట. ఎన్ని వరదలు వచ్చినా గాలి తుఫాన్లు వచ్చినా ఎన్ని మునిగిపోతే కానీ కొండ మీద పట్టణం మునిగిపోదు, కొండ మీద పట్టణము కదిలిపోదు అన్నాడు కీర్తనకారుడు. ఆమెన్. కొండ మీద పట్టణం అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టణం అంటే దేన్ని పరిగణలో తీసుకుంటారంటే ఎత్తుగా ఉన్నటువంటి స్థలంలో ప్రాకారముతో కట్టిన పట్టణాన్ని పట్టణంగా పరిగణన చేస్తారు. ఫస్ట్ పాయింట్, ప్రాకారం ఉన్నదాన్ని పట్టణం అంటారు. రెండవది, ఎత్తైన పర్వతాల మీద పట్టణం కడతారు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా సూర్యరశ్మి, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. శత్రువు ఎవరైనా వస్తుంటే పైన నుండి చూసుకుంటాడు అనమాట. రాజు ఎప్పుడు కూడా ఎత్తైన కోట మీద ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగనే శత్రువులు అంటే మనల్ని అవమానం చేసిన వారు, తృణీకరించిన వారు అందరూ వచ్చి నిన్ను నన్ను బ్లెస్ చేసేది ఏంటంటే నీవు యెహోవా పట్టణము. అంటే నీవు ఎత్తైన స్థలంలో కట్టబడిన పట్టణము. నీకు ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా నువ్వు కదలవే కదలవు. ఎన్ని శోధనలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినా నువ్వు కదలలేదు, రోగం వచ్చినా కదలలేదు. అంటే ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే యోబు మనకు కనపడుతుంటాడు. యోబును మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆయనకి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయినా కానీ ఆయన కదలలేదు. ఇంకా జోసెఫ్ను మనం చూస్తే, యోసేఫ్ని, యాకోబు పిల్లలు 12 యోసేఫ్కి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వారందరూ కలిసి కొట్టారు, తిట్టారు, దారిలో వెళ్ళిపోయి మనుషులకు అమ్మేశారు. ఒకరోజు ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానిగా నిలబడినప్పుడు ఫరో దగ్గర ఆయన్ని విసర్జించిన వారు బ్రదర్స్ అందరూ వచ్చి ఆయన పాదముల మీద సాగిలు పడుతున్నారు. వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రియులరా, ఈరోజు ఈ సమయము నిన్ను అందరూ అవమానం చేశారని అనుకోవచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్లో వెనక్కి పడిపోయానని ఫీల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా నేను వీక్ అయిపోయాను, అయ్యో నేను సక్సెస్ కాలేకపోయాను, నా ప్లాన్స్ అన్నీ కూడా మారిపోయినాయి, నాకు ఏ దారి లేదని అనుకుంటున్నావా, దేవుడు నీకు ఒక దారి కలగజేశాడు. ఈ రోజు నుంచి ఒక కొత్త చిగురు నువ్వు పడతావు. ఈ చిగురు చూసి నీ శత్రువులు అందరూ వచ్చి నేను యెహోవా పట్టణం అంటారు, ఎందుకంటే పట్టణము కొండ మీద ఉంటుంది. ఆమెన్. నీతిమంతులు ఎప్పుడు కూడా ఆయన లెక్కల్లో ఎత్తైన స్థలాల్లో ఆయన ఆశీర్దిస్తాడు. ప్రియులరా, ఆలోచన చేస్తే యెహోవా పట్టణం, పట్టణం అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాకారం ఉంటుంది, రెండవది పట్టణము ఎత్తైన పర్వతాల మీద కడతారు. ఒక మనం భారతదేశంలో రాజులను చూసినా, ఎక్కడ రాజ్య పరిపాలన జరిగినా, మన కొన్ని జిల్లాలు ఇటు తెలంగాణ ఆంధ్రాల్లో కొన్ని కోటలు ఉంటాయి, వారు ఎక్కడుంటారంటే ఎత్తైన స్థలాల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రియులరా, యెహోవా పట్టణం అంటే పట్టణం అని దేన్ని పరిగణలో తీసుకుంటారంటే అందరికీ కనపడటానికి కొండ మీద పట్టణం అని బైబిల్లో ఉంది ఒకటి, రెండవది ప్రాకారము గల పట్టణం అని కనపడుతున్నాడు. అంటే నీకెన్ని ఇబ్బందులు వచ్చినా, నిన్ను మేము ఎన్ని మాటలతో నిన్ను బాధ పెట్టినా కానీ నీవైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణము కనుక నువ్వు కదిలిపోలేదు. నీ పిల్లలు నీవు ఆశీర్వాదంగా ఉన్నారు ఈరోజు. ప్రియులరా, దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనల్ని బాధ పెట్టిన వారి నోటంపుడు వస్తుంటాయి అన్నమాట. ఆమెన్. ఏ నోరు నిన్ను శపించిందో,
ఏ నోటితో నిన్ను గాయపడే మాటలు, హృదయం గాయపడే రీతిలో బాధ పెట్టారో అదే నోటి నుంచి ఆశీర్వాదాన్ని దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఈరోజు ఈ రీతిగా ప్రభు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. తృణీకరించిన వారందరూ నీ దగ్గరికి వచ్చి నీ పాదముల మీద పడి నీవు యెహోవా పట్టణము. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణాన్ని పట్టణముగా పరిగణిస్తారు. అంటే నీవు దేవుని దృష్టిలో భూలోకంలో దేవుడిని బహుగా హెచ్చించాడైనా, ఆయన ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అన్నాడు. ఆయన హెచ్చింపు ఎవరికి వస్తుందంటే అధికారంలో ఉండాలని అనుకున్నప్పుడు, ఏ కుటుంబాన్ని ఏ మనిషిని తలగా చేస్తానని అనుకున్నాడో వారిని ఆయన హెచ్చిస్తాడు. ఎవరిని హెచ్చిస్తారాయనంటే ఆయనకు అనుకూలంగా ఉండి ఎన్ని శ్రమలు లోకంలో వచ్చినా కష్టాలు వచ్చినా ఆయనను విడిచిపెట్టకుండా ఆయన నిరీక్షణతో ఉన్న మనుషుణ్ణి ఆయన ఎత్తైన స్థలాలకి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి ఎక్కిస్తూ ఉంటాడు. అందుకనే నీతిమంతుల సంతానము వర్ధెలుతుంది ఆమెను. అందుకనే కీర్తన గారు అంటాడు, నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో మోవు వేస్తాడని. ఎందుకంటే ఖర్జూరానికి ఎవరికి ఆపదలు ఉండదు బాపు. అంటే మన దేశంలో ఈత చెట్టు అంటాం మనం, ఇది ఇజ్రాయెల్లో ఖర్జూరం అంటారు. రెండు ఒకటే జాతి, కానీ కొన్ని సాయిల్ని బట్టి కొన్ని లక్షణాలు కొన్ని తేడా ఉంటాయి. దాని కాపు దాని రూపు అంతా ఒకటే. ఇప్పుడు మనకి బాగా అర్థం అవ్వాలంటే ఈత చెట్టును మనం చూసుకోవచ్చు. ఈత చెట్టుకి ఎంత సదుపాయం అని ఎవడం చేస్తారా? ఎవరు చేయరు. ఈత చెట్టు చుట్టూ కూడా వేర్లు కొట్టడం కానీ ఎరువేసిన మనుషుడే కనపడ్డరు. ఒక కోకోనట్ని మనం చూస్తే ఆ కొబ్బరి చెట్టుకి చాలా సదుపాయం చేస్తాం, వేర్లు కొడతాం, ఎరువేస్తాం, నీరు పెడతాం, ఎన్ని చేస్తే అది ఒక గెలకు వచ్చి 5 కాయలు 10 కాయలు కంటే ఎక్కువ కాయదు. ఏ సదుపాయం లేకుండా ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈత చెట్టు అయితే ఒక గెలకు వచ్చి దగ్గర దగ్గరగా ఒక 1500, 2000, 4000 కాయలు కాసేస్తుంటుంది. ఎవరు కాపుదల లేని దిక్కులేని చెట్టుగా ఎదిగి బాగా ఆశీర్వాదకరమైన గెలలు వేసేస్తుంటుంది. అంటే మనుషులు సహాయం లేని వాడికి దైవ సహాయం ఉంటుంది. దైవ సహాయం ద్వారా ఉన్నవాడు ఈత చెట్టులాగా పెద్ద పెద్ద గెలలు వేస్తారు అన్నమాట. అందరు అనుకుంటారు, ఎప్పుడు ఇంత ఆశీర్వదించబడిపోయారమ్మా, ఎలాగ ఆశీర్వదించబడిపోయారు మీ కుటుంబం, ఎలాగొచ్చి పడిపోయింది మీకు అని అడుగుతారు. మీరు చెప్పాలి, మేము యెహోవా పట్టణము, మా పట్టణంలో ఆయన ఉన్నాడు కనుక పట్టణము చలనమే లేదు. యెహోవా పట్టణంలో ఉంటే ఆ పట్టణం కదిలించబడదు. శక్తి గలవాడు ఆ పట్టణంలో ఉంటాడంటే నీ గుండె నిండా ఆయన ఉన్నాడు కనుక నీ దేహము ఏ రీతిగా కూడా కదిలించబడదు. నీ దేహాన్ని, నీ యొక్క శరీర భాగాలన్నింటినీ కూడా దైవ శక్తితో ఆయన కాపాడుతున్నాడు కనుక ఏది కూడా డ్యామేజ్ కాదంతే. ఇతరులకు వచ్చిన వ్యాధులు బాధలు నీకు వస్తే కానీ నాశనంగా రానివనన్నాడు ఆయన. ఇంక రాదంతే, ఏది రాదు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు, ఆయన మీ ఇంట్లో ఉన్నారాయన, ఆయన మీ పట్టణం అన్నమాట, మీరు ఆయన పట్టణము. శత్రువు వచ్చి అంటాడు, ఎవరైనా కదుపుదామన్నా నువ్వు కదలవు, ఎందుకంటే నీవు యెహోవా పట్టణం. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ఉద్యోగం తీసేయలేను కానీ నా వల్ల కాలేదని ఒక శత్రువు నీ దగ్గరికి వచ్చి మాట్లాడే సమయం ఆసన్నం అవుతుంది. ఎస్తేరు బ్రదర్ అయితే మొర్దెకాయని హామాను తీసేయలేని ప్లాన్ చేశాడు, కానీ హామానే లేకుండా పోయాడు. అక్కడ నిలబడ్డాడు, నిలబడి ఏలుబడి చేసాడు మొర్దెకాయ్. తనకింకా ప్రమోషన్ వచ్చింది. అంటే ఏంటంటే దేవుని యందు నిరీక్షణ, దైవభక్తి, భయభక్తులు ఎవరికి ఉంటాయో వారు స్టేబుల్గా ఉండి అంతకంతకు వర్ధెలతో చిగురు పడతారు. వారిని చూసినప్పుడు శత్రువు అంటాడు, నీవు యెహోవా పట్టణము. ఆమెన్. పట్టణానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రాకారం ఉంటే దాన్ని పట్టణం అంటారు. రెండవది ఎత్తుగా ఉంటే దాన్ని ప్రాకారం కలిగిన పట్టణం అంటారు. మూడవది పట్టణం అనేది దేని పరిగణనలో తీసుకుంటారంటే, పట్టణం కట్టడం కూడా ఎక్కడ కడతారంటే నీటి ఓటల దగ్గర పట్టణం కడతారు. ఫస్ట్ పాయింట్, పట్టణం అనేది దేని పరిగణనలో తీసుకుంటారంటే ప్రాకారం అన్న దాన్ని తీసుకుంటారు. రెండవది ఎత్తైన స్థలంలో కోటగా కట్టిన దాన్ని పట్టణం అంటారు. మూడవది మనం చూస్తే మరి నీటి ఓటలు ఎక్కడ ఉంటాయో అక్కడ పట్టణం కట్టబడుతుంది. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ పట్టణము పచ్చగా ఆశీర్వాదంగా ఉంటుంది. నీరెప్పుడు ఉంటుంది కనుక అక్కడ పాడి పంటలు ఉంటాయి.
అంటే ఇక్కడ శత్రువు వచ్చి, ఇక్కడ ఏ శత్రువు మనకి వాక్యంలో కనబడుతుంది, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు, యెహోవా పట్టణం అనియు, పరిశుద్ధ దేవుని సియోను అనియు నిన్ను మాట్లాడతారు. ఏంటంటే, ఒకటి నీకు దేవుని కాపుదల ఉన్న మనుషుడు నువ్వు, రెండవది చాలా ఎత్తుగా ఆశీర్వదించబడిన మనుషుడు నువ్వు, మూడవది ఆయన బహుగా నిన్ను ఆశీర్వదించాడు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడన్న సాక్షి నీలో ఉండదాన్ని వారు చూసి మాట్లాడతారు. నీవు యెహోవా పట్టణము, పట్టణంలో ఏముంటుందంటే ఆరోగ్యం ఉంటుంది. చుట్టూ ఉన్న విలేజుల్లో ప్రజలందరూ కూడా మంచి వైద్యం కోసం ఎక్కడికి వస్తారంటే సిటీకి వస్తుంటారు. ఎందుకంటే సిటీలో ఏముంటుంది, మెరుగైనటువంటి వైద్యం ఉంటుంది. సిటీలో అన్ని సదుపాయాలు ఉంటాయి. అంటే నిన్నెవరైనా ఒక మనుషుడు మాట్లాడితే, బలహీనుడు వచ్చి ఆ మనుషుడితో నువ్వు మాట్లాడితే నీ మాటను బట్టి ఆ మనుషుడు ఆదరించబడతాడు, కంఫర్ట్ అవుతుంటాడు. అంటే నీ మాట ఔషధంలాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నీ లోపడే యేసు ప్రభు వారు ఉన్నారు కనుక బయటకు వచ్చే ప్రతి మాట యేసయ్య మాటే వస్తుంది. ప్రియ సహోదరులారా, జనముల మధ్య నిన్ను ఒక ఔషధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో నిన్ను స్థిరపరిచాడు. ఎవరెన్ని కష్టాలు వచ్చి ఏడుస్తున్నా సరే, కొంతమంది దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకుంటే ఇంకా బాధను ఎక్కువ చేసేస్తుంటారు వాళ్ళు. అయ్యో అంత కష్టం వచ్చిందా, అంత కష్టం వస్తే ఇంక ఇంకొక బ్రతకూడదు, చచ్చిపోవటం ఇంకైతే, అయ్యో ఇలా జరిగింది పిల్లోడి కంటే అయితే ఇంక బ్రతకటం ఇంక ఉండకూడదు, అయ్యా మాకు కష్టం వచ్చి ఇల్లు అమ్మేసుకున్నాం అయ్యా అనేది కష్టం చెప్తే, ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇంక ఎందుకు ఉండటం, ఇటన్నా వెళ్ళిపోండి అంటాడు. మారు మనసు పొందిన వాడు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఏం భయపడద్దు, ఎక్కడ దిగజారిపోయావో అక్కడ ఎదుగుతావు, బలహీనపడినా కానీ బలపరచబడతావు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, ఆత్మ ద్వారా చేస్తానన్నాడు కనుక ఆయన ఆత్మకార్యం అంటూ చూస్తావని ఆదరిస్తాం. నిజమైన భక్తి ఏదంటే, బాధలు ఉన్న వారిని ప్రేమగా పలకరించటమే భక్తి. దుఃఖపడుతున్న సమయంలో వారిని దగ్గర చేర్చుకుని వారితో కొంత సమయం స్పెండ్ చేయటమే ఇట్స్ ఎ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే ఏదో కాదు. నువ్వు ఏ దేవుడిని నమ్మినా, ఏ భక్తి చేసినా, భక్తి అంటే అర్థం ఏంటంటే సాటి మానవుడు బాధలో ఉన్నప్పుడు ఆగి పలకరించటమే కాకుండా కొంత సమయం వారితో స్పెండ్ చేస్తే అదే దైవభక్తి. అలాంటి మనసు ఎవరికి ఉంటుందో ఆ మనుషుడికి ప్రభు ఆత్మ తోడు ఉంటుంది. ఆ మనుషుడు ఏది యోచన చేసినా సరే సఫలమవుతుంది. అందుకనే వ్యాపారాలన్నీ మళ్ళీ చిగురు పడతాయి, అన్ని విషయాల అభివృద్ధి, సేవల అభివృద్ధి, స్వార్థం అనేది పోతుంది కనుక దైవ ఆశీర్వాదం వస్తుంది. ప్రజలందరూ అంటారు నీవు యెహోవా పట్టణం. నాలుగో పాయింట్ ఏంటంటే, పట్టణం ఎక్కడ కట్టబడుతుందంటే నాలుగు మహానగరాలకు వెళ్ళిపోయే జంక్షన్లు కడతారు, చౌరస్తా అంటే, అంటే నాలుగు రాష్ట్రాలని, కొన్ని రాష్ట్రాలని, కొన్ని ప్రదేశాలని, కొన్ని దేశాలని కలిపే చౌరస్తాలో పట్టణం కడతారు, అందరికీ అందుబాటులో ఉంటుందని. ప్రియులరా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, నీ ద్వారా నాలుగు దిక్కులు ఉన్నవారు ఆశీర్వదించబడతారు. యెహోవా పట్టణం అంటే నీవు ప్రాకారం గల మనుషుడు, రెండవది నువ్వు ఎత్తైన స్థలంలో దీవించబడిన మనుషుడు, మూడవది నీవు నీటి ఊటల యొద్ద నాటబడిన జీవవృక్షాను నువ్వు, నాలుగవదిగా నీవు నాలుగు దిక్కులకి వ్యాపింపచేసిపోయే ఆశీర్వాదం కలిగిన మనుషుడు. అందుకనే దేవుడు ఈరోజు యెహోవా పట్టణం అన్నాడు. శత్రువు అంటున్నాడు, దేవుడు ఆల్రెడీ నీకు మాట ఇచ్చారు, ఈరోజు నేను బ్లెస్ చేస్తున్నారు, యెహోవా పట్టణం గనుక పట్టణము కదిలించబడదు. హుదూద్ తుఫాన్ వచ్చినా, నీలం తుఫాన్ వచ్చినా, రేపు రెడ్ తుఫాన్ వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, పచ్చ తుఫాన్ వచ్చినా, నిన్ను కదిలిపోయేవాడు లేడు. ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా నీ బిడ్డనే నిన్ను ఎవ్వరూ కదపలేరు. ఎందుకంటే ఆయన పట్టణంలో ఉన్నాడు గనక దానికి చలనం లేదు. ఆమేన్. రెండవది అందులో లాస్ట్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ దేవుని సియోను అంటారంటే నీవు నిజముగా నీ భక్తి నిన్ను పైకి తీసుకొచ్చింది. మేము పై రూపాన్ని చూస్తే నిన్ను తక్కువ చేసాం, కానీ నీ మనసు చాలా మంచిది, నీ మనసుతో నువ్వు దేవుని స్తుతించావు, కనుక
నీవు పరిశుద్ధ దేవుని సియో, నిజమైనటువంటి పరిశుద్ధుడు నువ్వు, దేవునికి ఇష్టడు నువ్వు. చూడండి, ఎవరు సాక్ష్యం ఇస్తారంటే మనల్ని బాధ పెట్టిన వారే మన గురించి సాక్ష్యం ఇస్తారు. ఎవరు బ్లెస్ చేస్తారంటే నిన్ను బాధ పెట్టిన వారే నిన్ను బ్లెస్ చేస్తున్నారు. ఏ నోరు నిన్ను నీ కుటుంబము పాడైపోవాలని కోరుకున్నారో వారిని యొద్దకు దేవుడు తోడుకొస్తున్నాడు. ఎంత కోల్పోయావో తిరిగి మరలా ఆయన నీకు ఆ ఆస్తిని, ఆ సంతోషాన్ని ఇస్తున్నారు. నువ్వు నమ్మగలిగితే, ఉన్న చోటని కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఏకీభవించగలిగితే నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి వర్తమానం, కేవలం ఇది నాది, దేవుడు నాతో మాట్లాడాడు, కొంత శత్రుత్వంతో నేను చాలా నాశనం అయిపోయిన బాధపడుతున్నావా, చాలామంది మాకి మా మీద చాలా అసూయ ఎక్కువైపోవటం వల్ల మేము పాడైపోయాను అనుకున్నావా, ఏ మనుషులు ఎదుట నువ్వు దిగజారిపోయాను అనుకున్నావో అదే మనుషులు ఎదుట నువ్వు తలగా నిలబెట్టే సమయం ఆసన్నమైంది. నువ్వు వారందరికీ ఒక ధ్వజస్తంభంగా ఉండబోతున్నావు, ఒక ఎత్తైనటువంటి కోటగా ఉండబోతున్నావు. అనేక మందికి అన్నం పెడుతున్నావు నువ్వు, నీ గర్భఫలమే అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. పరిశుద్ధమైన దీవెన నీకు సమీపించింది. ప్రార్థన చేయి, ప్రభువా నా ఇంటికి యజమానిగాను ఉండాలి, నా హృదయంలో నువ్వు ఉంటే ఈ చిన్న పట్టణంలో నువ్వు ఉండవా, ఆయన పట్టణముగా నీవే ఉన్నావు, నిన్ను ఆయన పట్టణముగా నియమించాడు. నీ పట్టణాన్ని ఎవ్వరు ఆర్పలేరు, ఎవ్వరు కోల్చలేరు. ప్రార్థన చేస్తున్నాను, సకల ఆశీర్వాదములు కారణభూతుడవు దేవా, మీకు వందనాలు. ఈ పట్టణము గొప్పదని సెలవిచ్చావు, యెహోవా పట్టణమని, పరిశుద్ధ దేవుని సియోనని తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి చెప్తారు ఇలాగన్నావు. ఆ వాగ్దాన ఫలం ఈరోజు వీరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎంతో టీవీ ముందుండి వాక్యం వింటున్నప్పటి నుంచి తెలియకుండా దుఃఖపడుతున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. గుండె నిండి ఎంతో కన్నీటితోటి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని, వేదన చెందుతున్నటువంటి చిన్న హృదయాన్ని నువ్వు దర్శించినందు నీకు వందనాలు. ఈ బిడ్డ కన్నీటిని ముత్యాలుగా మార్చండి. ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు, వివాహము కానీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నావు, సాటి అయినటువంటి సహాయము, మంచి లైఫ్ పార్ట్నర్ యేసు నామములో సిద్ధపరచబడునుగాక. నీ పాద సన్నిధి ప్రార్థిస్తున్నావు, అన్ని పనులు అయిపోయినా ఇంక చివరిలో ఆగిపోయిందని బాధపడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నావు, ఆ చివరి పనులు కూడా కంప్లీట్ అవ్వటానికి యేసు నామములో కృప కలుగుగాక. ప్రోగ్రాం అంతరం ఏ కార్యక్రమానికి వెళ్తున్నారు, ఏ ఉద్దేశాలతో మాట్లాడుకోబోతున్నారు, వాటన్నిటిలో మీ సహాయము దయచేయండి, జయముతో తిరిగి రావడం కృప దయచేయండి, వ్యాపారాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, ఆక్వా ఫీల్డ్ మీరు బ్లెస్ చేయండి, జాబులు మీరు బ్లెస్ చేయండి, ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం, ఏసునాములు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునుగాక కృప దయచేయండి, నీ మహిమ ఆశీర్వాదం దయచేయండి. ఏసునాములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మా బాబుకి తెల్ల కన్నాలో తగ్గినాయని అన్నారండి డాక్టర్ గారు. అయితే నేను ఇసాకే కానీ దానిలే కానీ వారిని తలుసుకుని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన ప్రార్థనని మా అబ్బాయికి రాసేదానండి. మళ్ళీ రిపోర్ట్లు ఏది లేదని అనిపించుతాడు, మీరు సాయం చెప్పవా అని ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనను రాసండి. అయితే మొన్న రా బాబంటే లేచి ఓపు కూడా లేదండి, దేవుడిని సొత్తపరిచాడని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుడు ఎంతగానో ప్రార్థన ద్వారా అద్భుతమైన స్వస్థతను, విడుదలను వారికి, వారి కుటుంబానికి దేవుడు ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంపాల చెరువు, ఆనంద్ రీజెన్సీ, పందిర్ హాల్, రాజమండ్రి నందు జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ 9010022356, 8096214697. నా తల్లి గారికి షుగర్ ఉన్నాయి, బీపీ ఎక్కువ ఉందని అమలాపురం హాస్పిటల్లో చూపిస్తే అక్కడ స్కానింగ్ చేసి గాల్ బ్లడ్లో స్టోన్స్ ఉన్న కాకినాడ హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించమన్నారండి. అయ్యగారిలో మా తల్లిగారికి ఎలా ఉందని ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తే అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చాయండి. చిన్న సాక్షి దేవుడు దీవించింది.
చూడండి, దైవజనులు ప్రార్థన చేయగా వారి విశ్వాసమును బట్టి యేసయ్యను దేవుడు అని రక్షకుడు తెలుసుకుని వాళ్ళు ఎంతగానో ప్రభువులో జీవిస్తున్నారు. వారి తల్లిగారి నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు దైవజనుల ప్రార్థన ఆలకించి గాల్బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయని వచ్చినటువంటి ఆ యొక్క ఆ రిపోర్ట్ని దేవుడు నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, ఏమీ లేదు, అంతా బాగానే ఉందని తిరిగి మళ్ళీ రెండవసారి కాకినాడ తీసుకెళ్లి టెస్ట్ చేయగా దేవుడు మంచిగా పెట్టిగా ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు క్షేమంగా దేవుడి ఇంటికి నడిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన శక్తి పరిచర్య ఆదివారపు ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం అమృతవాణి నిలయం 4వ అంతస్తు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. అలాగే నాకైతే గత నెల కాకుండా అంతకుముందు నెలలో నేను చాలా బలహీనత పడ్డానండి. ఎంతగానో ముద్ద అయిపోయానండి. ఆర్ట్ ప్రాబ్లం కింద వచ్చిందండి. అలాగే ఆర్ట్ ప్రాబ్లం వస్తే ప్రార్థన శక్తి దయలు మీద వస్తున్నానండి. దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి. దేవుడు కూడా కృప చూపించి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళానండి. టెస్ట్ మళ్ళీ చేయించుకోమన్నారు కానీ నా పట్ల ఎంతగానో దేవుడు కృప చూపించండి. రిత్కా గారు ఇవి పేరు. ఇవి గుండెలో మరి బలహీనత కలిగినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేయించుకోమన్నారటండి. ఈ సహోదరి విశ్వాసంతో తైలాభిషేక ఆరాధనకు వచ్చి సకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకుంటే దేవుడే నాకు స్వస్థతనిస్తాడు, నేను హాస్పిటల్కి వెళ్ళనని చెప్పి నిర్ణయించుకుని ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చి సకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్లకుండానే సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాడట. తైలాభిషేక స్వస్థత ఆరాధన సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇసాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి.